కడప జిల్లా బోరుమామిళ్ళ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వమే వాక్సిన్ మరియు ఆక్సిజన్ దిగుమతిపై జీఎస్టీ రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవితో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాగిలి రాజేందర్ ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి వేరపోగు రవిలు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ లో వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వాక్సిన్ అందించాలని, అదే విధంగా జీఎస్టీ రద్దు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఇప్పటికే కేంద్ర రాష్ట్రాల్లో కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్స్ ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. అదే విధంగా ఆక్సిజన్ నిలవలేకపోవడంతో విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారని, కానీ ఆక్సిజన్ దిగుమతిపై ప్రభుత్వం 12% జీఎస్టీ వసూలు చేస్తుందని, ఇది చాలా దారుణమైన విషయమని వారు ఆరోపించారు. ఒకవైపున ప్రజలు కరోనాతో అల్లాడిపోతుంటే ప్రజలకు అండగా ఉండవలసిన ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ప్రజలను ఇంకా ఇబ్బందులు పెడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రోజు కరోనా మహమ్మారి మొత్తం దేశాన్ని మొత్తం గుర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌరులకందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు 4 నుంచి 5 లక్షల దాకా వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. కేవలం వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకొని లాక్డౌన్ పై నిర్ణయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచనగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ నిల్వ లేకపోవడంతో బయట నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ఆక్సిజన్ దిగుమతి పైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేస్తూ ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణం ఆక్సిజన్ దిగుమతి పైన జీఎస్టీ రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దేశంలో ఏదైతే కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం తక్షణం స్పందించి ఈరోజు ఆక్సిజన్ దిగుమతి పైన జీఎస్టీ రద్దు చేసి ఉన్నటువంటి పౌరులకు అందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళకి ఆక్సిజన్తో సహా అన్నింటికీ జీఎస్టీ వసూలు చేస్తూ ఈరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.